సిద్దిపేట జిల్లా గజ్జల్ మండలం దాచారం గ్రామంలో దేశ్పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. భూసార పరీక్షలపై మరియు పత్తిలోకి అధిక దిగుబడి, దానికి పాటించవలసిన సూచనలు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వాటి ఉపయోగాలు కూడా తెలియజేయడం జరిగింది. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పియూ మేనేజర్ రాజేష్, ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేలి, అయితే మేము ఏంటంటే దేశ్పాండే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆర్గానిక్లో పనిచేస్తున్నాము. స్వచ్ఛంద సంస్థ అంటే ఏంది, ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలతో ఉండడానికి, ప్రజలతో యొక్క అవసరాలు తీర్చడానికి ఒక స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది. ఇది దేశ్పాండే ఏంటంటే ముఖ్యంగా రసాయన ఎరువులు, ఈ యొక్క రసాయన ఎరువులు బాగా ఈ యొక్క రైతులు వాడడం జరుగుతుంది. ఈ రసాయన ఎరువుల వల్ల భూమి కానీ, నేల కానీ, చెట్లు కానీ నష్టపోతుంది. ఈ రసాయన ఎరువుల వల్ల అనేక మంది దానికి మోచు చూపుతురు. కానీ ఈ కాలంలో దేశపాండ ఫౌండేషన్ ఏమందంటే సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ పద్ధతిలో మనము దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చు. పత్తి పంటల పైన సేంద్రియ మరియు పురుగు మందులను నివారించి, పురుగు మందులు పోకుండా సేంద్రియ పద్ధతిలో చూపెట్టాలని ఒక మా దేశపాండ ఫౌండే ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతుల్లో మేము చేపడుతున్నాము. ప్రతి విలేజ్లో అంటే 5 విలేజ్లలో ఇప్పటికీ మేము జరుగుతుంది రాత్రి పొద్దున ఈ కార్యక్రమం. అంటే రైతులకు మెయిన్ మళ్ళీ పూర్తి కాలంలో ఎరువులు కానీ, పెండ కానీ, మరి కోడెరువు కానీ ఇవన్నీ నివారించింది. అదే పూర్తి కాలంలో వ్యవసాయం తీసుకురావాలి, పత్తి పంటలు బాగా వండాలి. మరి పత్తి పైన కానీ మనము జీవామృతాలు కానీ ఇవన్నీ అమృతాలు వాడుకోవాలి. మరి మనకు అనేకమైన రసాయన కెమికల్ దూరపరిచి మన దగ్గర ఉన్న ఆయిలా కానీ, తర్వాత చిప్పలా కానీ ఇవన్నీ ఆకులను మరి జీవామృతంగా చేసుకొని వాటిని పెట్టిసేలాగా ఉపయోగించుకోవాలి. మరి పత్తిలో కూడా మనము పురుగులను నివారించడానికి మందులు వాడకుండా మరి పసుపు రంగు గట్టెలను పెట్టుకోవడం వల్ల పురుగు నివారించుకోవచ్చు. పత్తి కంటే మెయిన్ అంటే ఈ కాలంలో మేము ఏంటంటే ఈ యొక్క మే కాలంలో లోతు దుక్కలు దునుకొని పత్తిని ఎరువేసి మరి భూసార పరీక్షలు ఇవి కూడా దేశపండ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు ఫ్రీగా తీస్తాము. అలాగనే పౌరంపణ పనులు కూడా మేము ఫ్రీగా తీస్తాం. 1000 రూపాయలు తీసుకొని మరి వాళ్ళు 1 గంటన 2 గంటల 3 గంటల నడిచిన దాన్ని బట్టి వాళ్ళు డీజిల్ ఓపించుకుంటే పౌరంపణ పనుల వల్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. మరి భూసారం అంటే బోర్లు కూడా ఎక్కువ పోసుకోవచ్చు, వర్షాకాలంలో కూడా నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. అలాగనే వీటిపైన మేము చేపడుతున్న కార్యక్రమాలు